హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాటా స్కైలో బాక్స్ కంప్లైంట్ ఎలా వస్తుందనేది మీకు చెప్తాను. అదేవిధంగా బాక్స్ ఎలా పోయిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూడండి, ఇది ఆల్రెడీ మీకు చాలామందికి బాక్స్ కంప్లైంట్ అని చెప్పి రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత మీకు బాక్స్ రావట్లేదని మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు ఎలా వస్తుంది మీకు చూపిస్తాను. ఫస్ట్ సెటప్ మీరు యథావిధిగా చేస్తారు కాబట్టి సేమ్ ఇట్లాగే వస్తుంది. మీరు డిఫాల్ట్గా ఉండే సాట్ ఏదైతే ఉందో అదే ఉంచుకోవాలి. అయినా సరే మీకు రావట్లేదంటే ఇక్కడ సిగ్నల్స్ స్ట్రెంగ్త్ అండ్ సిగ్నల్ క్వాలిటీ చూడండి. ఎవరు బాక్స్ ఈజ్ నాట్ రిసీవింగ్ సిగ్నల్ వస్తుంది, సేమ్ ఇట్లాగే వస్తుంది ప్రాబ్లం మీకు అందరికీ. అప్పుడు మీరు బాక్స్ దగ్గరికి వచ్చి చూస్తే గ్రీన్ లైట్ వెలుగుతుంది, అలాగే అలర్ట్ లైట్ అనేది మీ దగ్గర ఇక్కడ వెలుగుతుంది. చూసారు కదా, అలాగే బ్యాక్ సైడ్ చూసారంటే ఇది నార్మల్ బాక్స్. ఇది ఒకసారి సిగ్నల్స్ మీకు చూపిస్తాను. సిగ్నల్ చూపించిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇది సిగ్నల్ రిసీవర్ మీటర్, అది అందరి దగ్గర ఉండదు, టెక్నీషియన్ దగ్గర అవి ఉంటుంది. చూడండి, టాటా స్కై డిటిహెచ్. ఇది మీటర్ పెట్టి చూద్దాం మనం. చూసారంటే ఇక్కడ సిగ్నల్ వస్తుంది, కానీ బాక్స్ అనేది రిసీవ్ చేసుకోలేకపోతుంది. కనెక్టర్ అయితే పెట్టిస్తాం యథావిధి, కానీ బాక్స్లో గ్రీన్ లైట్ వెళుతుంది, అట్లాగే మీకు రెడ్ లైట్ కూడా వస్తుంది. అయినా సరే మీకు ఇక్కడ నాట్ రిసీవింగ్ సిగ్నల్ వస్తుంది మీరు గమనించినట్టయితే. అలాగే అడాప్టర్లో మీకు లైట్ అనేది చూపిస్తాను, అడాప్టర్లో లైట్ అనేది వెలుగుతుంది. అలాగే బాక్స్ ఇదంతా ఉంది, సిగ్నల్ వస్తుంది, అలాగే బాక్స్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. మీకు టీవీలో నాట్లో క్లౌడీ వెదర్ వచ్చిందంటే ఇది బాక్స్ కంప్లైంట్. ఇది బాక్స్ మీరు మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ని కానీ అలాగే మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు బాక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.